హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో యాక్చువల్లీ నేను మార్నింగ్ వ్లాగ్ షేర్ చేయాలని అనుకోలేదు, బికాజ్ నేను నెట్ వీడియో చూసింటే వీడియోస్ స్టాప్ చేస్తా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసామని అనుకోదండి. బికాజ్ ఇప్పుడు కాదు, మనకు 3 ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది. సరే, ఇక్కడ మనం వీడియో స్టాప్, ఇంత దూరం వచ్చాం కదా, మానిటైజేషన్ అయిపోయింది అండ్ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు డ్రాప్ అయిపోవడం ఎందుకులే అని చెప్పేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నా. ఈవెన్ ఫస్ట్ శాలరీ అన్న తీసుకునేంత వరకు చేద్దాము అని నాకు నేనే మోటివేట్ చేసుకున్నా అనమాట. సో కామెంట్లో కూడా చెప్పారు, ఎందుకులే వీడియోస్ స్టాప్ చేయడం, కంటిన్యూ చేయండి బాగుంటాయి కదా అని చెప్పారనమాట. సో దట్ నేను కంటిన్యూ చేస్తున్నాను, అంటే డే బై డే అన్న వీడియో పోస్ట్ చేస్తుంటాను. సో ఈరోజు మార్నింగ్ కొంచెం ఓపిక లేదండి, ఫీవర్ వస్తుందనమాట, లో ఫీవర్. అందుకోసం ఈరోజు టమాటా పప్పు రైస్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. సో పిల్లలు మ్యాగీ తింటామన్నారు, కానీ నేను ఇంకా మ్యాగీ ఎందుకులే మార్నింగ్ మార్నింగ్ అని చెప్పేసి మ్యాగీ చేయలేదు. సో ఇక్కడైతే ఇంకా ఒక సైడ్ ఒక కుక్కర్లో అయితే రైస్ అండ్ ఒక కుక్కర్లో అయితే పప్పుకు పెట్టేసి అనమాట. సో ఇట్లా కుక్కర్స్లో పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది అనమాట. నేను కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశాను వంట అనేది, ఎందుకంటే పిల్లల్ని కొంచెం ఎర్లీగా లేపి చదివిస్తున్నాను అనమాట. సో నేను కాదు మా వారు, అండ్ మార్నింగ్ మార్నింగే కొంచెం వాళ్ళు కొంచెం అంటే అప్పుడప్పుడే లేచి చదువు మీద ఇంట్రెస్ట్ అంటే ఉండదు కదా. సో అందుకే కొంచెం అట్లా వాళ్ళని ఆడిస్తు, వాళ్ళతో పాటు మాకు కూడా పనిష్మెంట్ అనమాట, మేము కూడా త్వరగా లేచి వాడితో పాటు మేము కొంచెం అట్లా ఆడిస్తూ ఉంటే మైండ్ రీఫ్రెష్ అవుతుంది అండ్ కొంచెం యాక్టివ్గా ఉంటారు కదా పిల్లలు అని చెప్పేసి. సో ఇక్కడైతే ఇంకా నేను టమాటా, పచ్చిమిరపకాయలు, బీనీస్ అవి తీసి పెట్టుకున్నా, కట్ చేసి చేద్దామని చెప్పేసి. మా చిన్నప్పుడు మేము ఇట్లే ఆడేవాళ్ళం అనమాట, అంటే ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు చెప్పండి ఇలాంటి ఆటలు, పిల్లలు ఎవ్వరు ఆడట్లేదు. సో ఎంచక్క కూర్చొని మొబైల్ చూసుకోమంటే ఎంతసేపు అయినా కూర్చొని చూస్తూ ఉంటారు, కానీ త్వరగా అంటే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ లేవన్నమాట. సో అందుకే ఇంకా మా వారైతే పిల్లలతో అట్లా ఆడిస్తూ ఇంకా చదివిస్తున్నారన్నమాట. మనకి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా ఉంటుంది కదా. సో అలాంటి టైంలో కొంచెం కారం కారంగా ఏమైనా తినాలని అనిపిస్తుంటుంది. అంటే రోటి పచ్చళ్ళు మ్యాక్సిమం మనకి ఎక్కువ శాతం మనకి రోటి పచ్చళ్ళు అంటేనే ఎక్కువ ఇష్టం కదా. సో నేనైతే ఇక్కడ పల్లీలు, ఎండుమిర్చి వేసి పచ్చడి నూరుతున్నాను అనమాట, కొంచెం కారంగా. పిల్లలైతే కారం తినరు అండ్ మాకేమో కొంచెం నోరు చేదుగా ఉన్నప్పుడు కారం తినాలనిపిస్తుంది అనమాట. సో ఆ టైంలో ఇంకా నేను ఈ ఎండుమిరపకాయలు పచ్చడి అయితే నూరుతున్నాను అనమాట. సో రోట్లో వేసి దంచితే ఇంకా బాగుంటుందండి, కానీ మనకి అంత ఓపిక లేదు, ఎక్కువ నీరసం వచ్చినట్లుగా అనిపిస్తుంది, స్వెట్ ఎక్కువ పోతుంది, దానివల్ల బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది అనమాట. సో ఫుడ్ తీసుకోవాలి, వంట చేసి ఇంటి పని చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు. సో అందుకోసం ఇంకా ఏదో ఇంకా మిక్సీలో వేసాను అనమాట. అండ్ ఇక్కడ ఎండుమిర్చి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇట్లా ఫ్రై చేస్తున్నా. ఇది ఎండుమిర్చి ఓన్లీ పల్లీలు ఏం లేకుండా చింతతొక్కు అండ్ టమాటా ఇవి వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా పల్లీలు వేయడం వల్ల కొంచెం అది వేరే టేస్ట్, ఇది వేరే టేస్ట్ లేండి. సో నేనైతే ఇంకా ఎండుమిర్చి బాగా ఇట్లా కొన్ని అయితే ఎక్కువ తీసుకున్నా. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో జీలకర్ర, ధనియాలు కూడా వేసి కొంచెం అట్లా ఫ్రై అయిపోతే సరిపోతుంది. అంటే మనకు ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఇంకో 2 మినిట్స్లో తీసేస్తామన్నప్పుడు జీలకర్ర, ధనియాలు వేసేసి ఇట్లా ఫ్రై చేసేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ ధనియాలు జీలకర్ర వేయడం వల్ల. సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే ఒక టమాటా అండ్ ఒక సన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ ఉల్లిపాయలు వేసేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మగ్గిచ్చేస్తున్నాం. ఎప్పుడన్నా నాకు ఇట్లా తినాలి అనిపించినప్పుడు ఇంకా మా వారికి ఈరోజు పప్పు చేశాను, టమాటా పప్పు, కానీ పిల్లల కోసం పెట్టాను అనమాట. పిల్లలు ఇలాంటి పచ్చళ్ళు అట్లాంటివి తినరులేండి. సో పిల్లల కోసం అయితే ఇంకా ఇక్కడ టమాటా పప్పు అయితే వేస్తున్నా. పప్పు అంటే అసలు పిల్లలకి ఇష్టపడరు, ఇలాంటి పచ్చళ్ళు చేసినప్పుడు మటుకు తప్పనిసరి అయితే తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది కదా. సో ఇప్పుడైతే కొంచెం జోరు పప్పు కాకుండా గట్టి పప్పు అయితే వేస్తున్నా. అండ్ చింతొక్కు, ఇది ఎప్పుడు ఊరికెళ్ళాను కదండి, ఒక 6 మంత్స్ అయింటుంది అనుకుంటా, మేబీ ఆ టైంలో తీసుకొచ్చిన చింతతొక్కు, ఊరికెళ్ళినప్పుడు ఇచ్చారని చెప్పాను కదా. సో ఆ చింతొక్కు అనమాట, కలర్ మారకుండా ఉంది కదా, ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను అలాగే, సో దట్ మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. సో అవి పల్లీలన్నీ మిక్సీ పట్టేసి, ఎండుమిర్చి అన్ని మిక్సీ పట్టిన తర్వాత టమాటా ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టేశాను. సో ఎంత బాగుందో కదా, నాకైతే కారం కారంగా బాగా అనిపించిందండి. సో జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి ఎల్లిపాయ పొడి,
చింతొక్కు పచ్చడి చాలా ఇష్టం నాకు. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం బ్రెడ్ కాఫీ తాగేసి మెడిసిన్ వేసుకోవాలి. వేసుకుంటే కానీ కొంచెం బండి ముందుకెళ్ళదు, లేకపోతే చాలా నీరసం వచ్చేసింది. అంటే నైట్ అంతా ఫుల్ బాడీ పెయిన్స్ అండ్ చలి జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది. లిటరలీ నేను అసలు అంటే ఏది అంత చలి జ్వరాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అనమాట. సో ఇంకా నైట్ వేసుకున్నా మెడిసిన్, బట్ ఎందుకో సిక్ అయినట్లు ఫీలింగ్ వస్తుంది. అందరికీ ఈరోజు థర్స్డే రోజు మార్నింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ త్వరగా లేచాం బికాస్ వర్షం పడుతుంది, మిడ్ నైట్ నుంచి వర్షం అయితే పడుతుంది. మొన్న సండే రోజు నేను వర్షానికి తరిచిన పాపానికి లో ఫీవర్ అండి, అంటే బయట కనిపించట్లేదు కానీ లోపలైతే హెవీగా బాడీ పెయిన్స్ అండ్ చలి జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది అనమాట. పాలైతే మనకి దిగబడదు కాబట్టి, సో కాఫీ అయితే బ్రెడ్ కాఫీ వేసుకుని తాగుతున్నాం అండ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. సో మార్నింగే బ్రేక్ఫాస్ట్ ఏం తినాలనిపించట్లేదు, నోరంతా చేదు అనిపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో వాషింగ్ మిషన్ అయితే ఆడుతూ ఉంది కాబట్టి మీకు సౌండ్ అనేది వాషింగ్ మిషన్ అయితే ఆడుతుంది, అందుకోసం మీకు సౌండ్ క్లారిటీగా రాకపోవచ్చు. సో అదండి, ఈరోజు మార్నింగే లేచి ఇంకా మా వారు పాపం పిల్లలకి చదివడానికి కొంచెం కష్టపడుతున్నారు అనమాట. అంటే మేము కూడా నిద్ర అసలు సరిగ్గా లేదు, నైట్ అంతా నాకు కూడా బాడీ పెయిన్స్ అట్లా ఫీవర్ వస్తుంది కాబట్టి సరిగ్గా నిద్ర అయితే రాలేదు. అండ్ ఎర్లీ మార్నింగ్ 5 అంతా లేయాల్సి వచ్చింది, ఎందుకంటే బయట వర్షం అది పడడం వల్ల చలి ఎక్కువైపోయింది, ఇంకా చలి ఎక్కువైపోయింది. సో లిటరల్లీ నాకైతే అంత చలి ఎప్పుడూ వేయదు, స్వెటర్ వేసుకున్నా అండ్ బెడ్షీట్ కప్పుకున్నా కూడా ఇంకా చలి ఎక్కువైంది అనమాట. సో అది ప్రస్తుతానికి సండే రోజు తడిచిన పాపానికి ఫుల్ ఫీవర్ అయితే వస్తుంది. పైకి చూడడానికి కనిపించట్లేదు బట్ లో ఫీవర్ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే నంజు పోసింది కదా, సో లో ఫీవర్కి నంజు అయితే పోసింది అనమాట. సో ఓకే గైస్, ఇప్పుడైతే కొంచెం రేపు ఫ్రైడే కదా, ఫ్రైడే కోసం ఇంకా శ్రావణ శుక్రవారం 3వ వారం కాబట్టి కొంచెం బయట క్లీనింగ్ అవి వేసుకోవాలి. ఈ మధ్య వీడియోస్ ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ రావట్లేదండి, తీయాలన్న ఇంట్రెస్ట్ ఏం రావట్లేదు. ఎందుకో తెలుసా, వ్యూస్ సరిగ్గా రావట్లేదు, వాచ్ టైం పడిపోయింది కాబట్టి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. ఏదో ఇంకా అలవాటు అయిపోయింది కదా, అందుకోసం నేను వీడియోస్ తీస్తున్నాను అంతే. ఇంకా నాకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా నేనైతే వీడియోస్ తీయడం లేదు, ఏదో తీయాలంటే తీయాలన్నమాట అన్నట్లుగా అనిపిస్తుంది. సో అది సరే, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ నాకు తలకైతే ఫుల్ అందం పెట్టుకున్నాం, జలుబు ఐ మీన్ జ్వరం వస్తుంది కదా అని చెప్పేసి అందం పెట్టేసుకున్నా. డైలీ హెడ్ బాత్ చేయడం వల్ల ఈ ముందు ఉన్నాయి కదా హెయిర్స్, హెయిర్ అంతా మొత్తం రాలిపోయింది, ఇవి కూడా కాపాడుకుందాం. కొంచెం అప్పుడప్పుడు నూనె పెట్టుకుంటూ ఉండాలి కదా. సో ఓకేనండి, ఇప్పుడైతే తినేసి ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా బయట వర్క్ అయితే స్టార్ట్ చేసేయాలి. సో ఓకేనా, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ నా ఫేస్లో అంటే కొంచెం డల్నెస్ కనిపిస్తుంది కదా, అంటే మొహం అంతా పీక్కుపోయినట్లుగా అనిపిస్తుంది. ఫీవర్ లోపల ఫీవర్ బాగానే వచ్చిందండి, బయట కనిపించట్లేదు. బయట అయితే హీట్ లేదు, లోపలైతే ఫీవర్ కొంచెం ఎక్కువగానే ఉంది. సో బ్రెడ్ కూడా తింటుంటే చేదు అనిపిస్తుంది అనమాట, ఏది తినాలని అనిపించట్లేదు. సో చూడాలి, ఎలక్ట్రోల్ పౌడర్ అండ్ బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కొంచెం అట్లా తీసుకుంటున్నా. నెక్స్ట్ డే ఫ్రైడే కదా, 3వ శుక్రవారం, సో ఆ పూజ కూడా చేసుకోవాలి కాబట్టి మనకు స్టామినా అవసరం. ఇంకా మంచి మెడిసిన్ అయితే తీసుకుంటున్నాం. నేను ఇక్కడ ఇవి కలర్ బాల్స్ ఉంటాయి కదా, నేను ఇవి తీసుకొచ్చి చాలా రోజులు అయిపోయింది. ఇంతకుముందు ఇవి పౌడర్ చేసి వాష్రూమ్లో, బెడ్రూమ్లో అండ్ కిచెన్లో అట్లా పెట్టేసేదాన్ని. అండ్ ఇప్పుడైతే అయిపోయింది, అది మొత్తం కరిగిపోయింది. పౌడర్ కొట్టి పెట్టి ఉంటాం కదా, మొత్తం కరిగిపోయింది అనమాట. ఇవి కనుక పెట్టలేదనుకోండి ఇంకా ఎక్కువ, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం ఎక్కువ స్మెల్ రావడం, తడి ఉంటుంది కదా, స్మెల్ రావడం, లేకపోతే చిన్న చిన్న బొద్దింకలు అలాంటివి రావడం ఎక్కువైపోయాయి. సో అలాంటి వాటికి చెక్ పెట్టడానికి నేను ఇది కలర్ బాల్స్ ఉంటాయి కదా, అవి మొత్తం పౌడర్ చేసేసి, అంటే అది టిష్యూ పేపర్ ఉంది కదా, టిష్యూ పేపర్లో పెట్టి మంచిగా ఇట్లా పొడి చేసేస్తున్నాను అనమాట. ఈ పొడి చేసేసి ఇంట్లో ఎక్కడైనా సరే ఒక మూలలలో, అంటే ఒక బెడ్రూమ్లో, అంటే నాకు 2 బెడ్రూమ్స్, కిచెన్, హాల్ కాబట్టి నేను ఒక్కో చోట ఒక్కొక్క రూమ్లో ఒక్కో చోట పెట్టేస్తాను ఈ పౌడర్ చేసేసి. సో దట్ మనకి కొంచెం ఇల్లు కూడా ఫ్రెష్గా, ఐ మీన్ ఫ్రెష్ స్మెల్ వస్తుంది. వర్షానికి కొంచెం ఎక్కువ తడుస్తూ ఉంటాయి కదా బట్టలు కానివ్వండి, ఏదైనా సరే. సో మనం బట్టలు, ఇచ్చిన బట్టలు వేస్తూ ఉంటాం కాబట్టి దాంట్లో 2-3 కలర్ బౌల్స్, సో అట్లా వేసి పెట్టేసుకుంటా కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి. అండ్ నేనైతే కిచెన్లో ఇది దీంట్లో వేసి పెట్టేస్తాను, ఇలాంటివి 2 ఉన్నాయి. సో కిచెన్లో ఒకటి పెట్టేస్తాను అండ్ సింక్ దగ్గర ఒకటి పెట్టేస్తాను. ఎక్కువ శాతం కాక్రోచ్ సింక్ దగ్గర నుంచే వస్తాయండి, సో అందుకోసం. అండ్ ఇక్కడ వంట చేస్తాం కాబట్టి కలర్ బౌల్స్ స్మెల్ వస్తుంది, అందుకే నేను టిష్యూ పేపర్ వేసి నీట్గా
పొడి చేసి పెట్టేశాను అనమాట. మామూలుగా అయితే నేను లవంగ చెక్క ఇవి రెండు పౌడర్ చేసి పెట్టడమో లేకపోతే లవంగాలు అట్లా పెట్టేసేయడమో అట్లా పెట్టేస్తాను. ఈరోజు ఏమంటే గంధం పౌడరు నేను రోజు మనం మాప్ పెడతాం కదా ఇంట్లో, ఆ మాప్ పెట్టేటప్పుడు పౌడరు ప్లస్ ఈ గంధం రెండు కలిపి మాప్ పెట్టేస్తాను, అంటే ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి. సో అది కొంచెం మిగిలిపోయింది, లేకపోతే లవంగ చెక్క ఈ రెండు పౌడర్ చేసి వేసేస్తాను అనమాట. సో ప్రస్తుతానికి ఇవి రెండు వేసేసి అండ్ నేనైతే కిచెన్లోనే పెట్టేస్తాను. అంటే మనము గ్రాసరీస్ అట్లా పెట్టుకుంటాం చూడండి, అక్కడ పెట్టకండి, ఎందుకంటే కలర్ బాల్స్ స్మెల్ వచ్చేస్తాయి. నేను ఇక్కడ ఈ స్టాండ్ ఉంది కదా ఇక్కడ తడిపేస్తాం, మనం సింక్ దగ్గర క్లీన్ చేసేటప్పుడు ఇవి వాటర్ అట్లా పడతాయి కదా, ఈ ఇట్లా వాటర్ పడినప్పుడు బొద్దింకలు ఎక్కువైపోతాయి కాబట్టి ఇంకా నేను దీని కింద పెట్టేస్తాను. అది డ్రై అయిపోయేపు కలర్ బాల్స్ లేకపోతే ఏదైనా, నా దగ్గర అయితే గంధం పొడి ఉంది, కావాలంటే మనం ఏదైనా లవంగాల పొడి లేకపోతే చెక్క లవంగ పౌడర్ చేసి ఉంటాం కదా అది కూడా వేసేయచ్చు నేను స్మెల్ రావడానికి, మంచి స్మెల్ రావడానికి. అండ్ సింక్ కింద కూడా పెడితే బాగుంటుంది. అండ్ నేను ఇది వాష్ చేసిన తర్వాత నీట్గా తుడిచేసి అట్లా ఒక 2-3 బాల్స్ అట్లా అంటే చిన్న చిన్న బొద్దింకలు ఉంటాయి కదా మనం ఎక్కడో చోట తడికి కానివ్వండి దేనికో దానికి వస్తూనే ఉంటాయి. సో నేనైతే ఇంకా దానికి అట్లా పెట్టాను అనమాట బొద్దింకలు ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి. ఈ మధ్య కొంచెం బొద్దింకలు ఎక్కువైతున్నాయి, చిన్న చిన్నవి ఉంటాయి కదా కాక్రోచ్ అవి ఎక్కువైతున్నాయి అనమాట. సో దానికోసం అట్లా కలర్ బాల్స్ అన్ని బీరువా కింద ఇక్కడ అండ్ మనకి సింక్ దగ్గర ఎక్కువ పెద్ద పెద్ద కాక్రోచెస్ ఉంటాయి కదా అవి ఎక్కువ వస్తాయి కాబట్టి అక్కడ ఒకటి పెట్టేస్తాము. అదండి ఈరోజు ఈ చిన్న టిప్ అయితే మీతో షేర్ చేశాను బొద్దింకల కోసం అని చెప్పేసి. బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తుంది అందుకోసం ఇంకా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో యా దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్, హోప్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, బాయ్, టేక్.